హాయ్ అండి ముందుగా తెలుగు విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతాయి ఈ రోజు వీడియో ఏంటంటే కొబ్బరి పాలతో బగారా అన్నం అండి కొబ్బరి పాల అన్నం చేసుకుంటారు కదా ఒక కొబ్బరికాయ తీసుకున్నాము ఒక కొబ్బరికాయ తీసుకున్నాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము కొబ్బరి పాలు తీసుకోవడానికి ఈ కొబ్బరి ముక్కలు సన్నగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనం కొలతల ప్రకారమే దీంట్లో నీళ్లు పోసుకొని వడగట్టుకోవాలి గ్లాస్ బియ్యానికి గ్లాస్ అన్నర నీళ్లు మనం ఎసర పోసుకుంటాం కదండి అలాగే కొబ్బరి పాలు కూడా అలాగే పోసుకోవాలి మేమైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాము 3 గ్లాసుల కొబ్బరి పాలు అయితే చేసుకున్నాను చూశారు కదా ఇలా మిక్సీ గిన్నెలో ముందుగా కొబ్బరి ముక్కలు పట్టేసుకొని దాంట్లో సరిపడా నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని వడగట్టుకున్నాను మళ్ళీ मरो ग्लास नीलू अदे कोब्बरिलो वेसी मल्ली मिक्सी पट्टुकोनी वडगट्टुकुन्नानु इक्कड कोंचेम डिस्टर्बेंस उंदनि चेप्पेसि बैकग्राउंड वाइस अयिते इस्तुन्नानु फ्रेंड्स चूसारु कदा फ्रेंड्स इला पट्टुकोवाली कोब्बरि पालु कोल्तल प्रकारं पोसि नीळ्ळु पट्टुकोवाली इप्पुडैते तालिंपु वेसुकुंदामु इक्कडैते मा बुड्डोडु मुंदे चेप्तुन्नाडु नेय्यि पोसुकोवाली मुंदनि चेप्पेसि मुंदैते नेय्यि कोंचेम वेसुकुन्नामंडि नेय्यितो चेसुकुंटे चूडन फ्रेंड्स एंडु मसाला वेसुकोवाली मुंदु बिर्यानी आकु चक्का लवंगा इलाची शाजीरा इवन्नी कलिपि वेसुकोवाली तालिंपुलोकि वेगिन तर्वात पच्चि मिरपकायलु वेसुकोवाली ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చి మిరపకాయలు వేగాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇక్కడ వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు ఉన్నారు కదా చికాచికా చేశారన్నమాట వీడియో కూడా లాస్ట్ వరకు నేను బాగా కవర్ చేయలేకపోయానన్నమాట నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను తను నా మర్దలు మా అన్నయ్య వైపు నేను ఇంత ముందు వీడియోస్ లో చెప్పాను కదా తనే చేస్తుంది ఇప్పుడు తను చేస్తుంటేనే నేను చెప్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొబ్బరి అన్నం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి డీప్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం పచ్చి మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం స్పైసీగా ఇప్పుడు వేగిపోయింది కదా దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా కొబ్బరి పాలు తీసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది కొబ్బరి పాలు కదండి అడుగంటినట్లుగా అనిపిస్తుంది మరగనివ్వాలి బాగా ఎసరు మరిగినప్పుడు బియ్యం వేసుకోవాలి ఎసరు మరుగుతున్నప్పుడు బియ్యం పోసుకోవాలండి ముందుగానే ఒక గంట ముందు కడుక్కొని ఉంచుకోవాలి బియ్యం అలా అయితే అన్నం చాలా మంచిగా ఉంటుంది పొడిపొడిలాడుతూ బాగుంటుంది ఇక్కడైతే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు చాలా సౌండ్ చేస్తున్నారు చికాచికాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను సౌండ్ అనేది తీసేసి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇలా ఎసరులో బియ్యం పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసి ఉడకనివ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక దీన్ని సిమ్ లో పెట్టేసుకుందాము
చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పొడిపొడిలాడుతూ వచ్చిందో అది చూసారు కదండి కొబ్బరి పాలతో అన్నం ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు దీంట్లోకి చికెన్ గాని మటన్ గాని ఆలు కుర్మా గాని ఏదైనా కలుపుకొని తినొచ్చండి ఇక్కడైతే మా ఆవిడ ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ నాకు సరిగ్గా మాట్లాడడం రాలేదని మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్ బై